ఎవరైనా కూడా తమ హక్కుల్ని సాధించుకోవాలంటే వారికి ఖచ్చితంగా చదువు ఉండాలి చదువు ఉంటేనే ఎలాంటి హక్కులైనా సాధించవచ్చు ఎవరినైనా ప్రశ్నించవచ్చు అనే ఒక ఉద్దేశాన్ని మెయిన్ థీమ్ గా ఎంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా మాదిగలకి సంబంధించి వాళ్ళందరిలో కూడా చదువుని చదువు ఒక విశిష్టతని పెంచి దాంతో పాటు ఎలా పోరాడాలి ఎలా హక్కుల్ని సాధించుకోవాలి అని వాళ్ళకి ప్రతి ఊరు ప్రతి పల్లె తిరిగి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్న దాసరి సోమరాజు గారు ఉన్నారు ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సార్ మంచి మెంచుకున్నారు బేసిక్గా చదువు అనేది చాలా చాలా ముఖ్యము ముఖ్యంగా మీరు చెప్తున్నట్టు వెనకబడిన సమాజ వర్గాల్లో చదువు లేకే చాలా మంది కూడా ఇప్పటికి అలాగే వెనుక ఉన్నారు ఇప్పటికి వందకు పైగా పల్లెలు మీరు తిరిగారు ఎడ్యుకేట్ చేస్తున్నారని ఎందుకు వచ్చింది ఈ కాన్సెప్ట్ మీకు అంటే నేను మాదిగల ఆత్మగౌరవ పల్లె నిద్ర అనే కార్యక్రమాన్ని గత రెండు మూడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా మాదిగిపల్లిలోకి వెళ్ళడం జరిగింది ఎస్సీ వర్గీకరణ అంశం కోసం దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మాదిగిలో నిరంతర త్యాగాలతో కూడినటువంటి పోరాటాలు చేస్తూ ఉన్నాం ఈ పోరాటాల్లో జెండా పట్టుకొని ఇరవై ఎనిమిదేళ్లుగా రోడ్ల మీదకి వచ్చి ప్రాణ త్యాగాలు చేస్తూ గల్లీలో మొదలైనటువంటి ఉద్యమాన్ని ఇల్లీ స్థాయికి తీసుకెళ్లి ప్రభుత్వాలు కూడా పడగొట్టే స్థితికి తీసుకెళ్ళిందంటే అది కేవలం దండోర ఉద్యమం అటువంటి దండోర ఉద్యమంలో వర్గీకరణ జరిగినప్పుడు దాదాపు ఇరవై రెండు వేల మందికి పైగా ఉద్యోగాలు పొందడం జరిగింది ఆ ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులు కూడా నేడు మాదిగ సమాజానికి ఉపయోగపడాలి మాదిగులు చదువుకి వెనకబాటుతనానికి గురి కాకూడదు ప్రతి పల్లెల్లో ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఒక డాక్టర్ అవ్వాలి ఒక ఇంజనీర్ అవ్వాలి ఒక కలెక్టర్ అవ్వాలి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అనే ఒక దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగి పల్లెలకి తిరగడం మొదలుపెట్టినా మీ నేపథ్యం ఏంటి సార్ అంటే మీరు ఇంత కష్టపడుతున్నారు వందకు పైగా పల్లెలు తిరగడం మామూలు విషయం కాదు మీ నేపథ్యం ఏంటి నాది నేను పుట్టింది కారంచేడు ప్రకాశం జిల్లా కారంచేడు అనే గ్రామం అది ఒకనాడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కారంచేడు మారణ ఖాడాని కమ్మ భూస్వాములు మా పేట మీద పడి అత్యంత దారుణంగా జరిగినటువంటి సంఘటనలు ఆ సంఘటన నేపథ్యం నుండి ఆ దాడుల నేపథ్యం నుండి ఆ ఊరు నుండి వచ్చినటువంటి వ్యక్తిని మా తాతగారు రెండో ప్రపంచ యుద్ధంలో మిలిటరీలో డాక్టర్గా పనిచేసి అక్కడి నుంచి కారం చేయడం రావటం అక్కడే మా నాన్నగారు మా పెదనాన్నగారు మా ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడే పుట్టడం అక్కడి నుంచే నేను చిన్నతనం నుంచే బాధితు కుటుంబాల నుంచి ఆ త్యాగాలు మా యొక్క పోరాటాలు చూసి పెరిగిన ఉన్ని కాబట్టి నాకు కూడా నా జీన్స్లో ఉండిందని నేను అనుకుంటూ ఆ పోరాటంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మాదిగిల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో వెళ్తా ఉన్నా ఎన్ని రోజులు బట్టి కార్యక్రమం చేస్తున్నారు అంటే ముఖ్యంగా మీరు అంటే మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీకు ఏమన్నా కొంచెం మనీ కానీ లేకపోతే సెటిల్ అయిపోయిన పరిస్థితి కానీ ఉందా సార్ లేదా మీరు కూడా కామన్గానే ఉద్యోగం చేసుకుంటూ తిరుగుతున్నారా లేదు నేను స్పోర్ట్స్లో నేను ఇంటర్మీడియట్ దగ్గర నుండి నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టా టెన్నిస్ బాల్ క్రికెట్ మన మా గురువు గారు ఆర్డీ ప్రసాద్ గారు ఆయన దగ్గర నుండి నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టా అక్కడ నుంచి దాదాపు రెండు వేల తొమ్మిది వరకు నేను స్పోర్ట్స్ ఉండటం వలన స్పోర్ట్స్లో సంపాదించుకున్నటువంటి డబ్బుల ద్వారా నేను ఆర్థికంగా నిలబడి ఉండటం జరిగింది అందులో ఉన్నటువంటి నా స్వయం కృషితో నా డబ్బులతో నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ నాతో పనిచేస్తున్నటువంటి మా ఉద్యమకారులందరూ కూడా ఆయా జిల్లాల్లో వాళ్ళు కూడా స్వతహాగా కార్యక్రమాలు చేసుకొని ఈరోజు దాదాపు ఏడెనిమిది సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో మాదిగులు ధీటుగా నిలబట్టడానికి కారణం కూడా ఏపీఎంఆర్పిఎస్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క మాదిగా బిడ్డదండి ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ ఉంది సార్ ఏపీఎంఆర్పిఎస్ అంటున్నారు అంటే ఎంఆర్పిఎస్ ఆల్రెడీ ఉంది కదా అంటే ఏపీఎంఆర్పిఎస్ ఏంటి సార్ తేడా ఎంఆర్పిఎస్ ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎంఎస్ రాజు జిన్ని రమణయ్య గారి నాయకత్వంలో మేమందరం కలిసి ఏపీఎంఆర్పిఎస్ అనేది స్థాపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వాళ్ళు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో పల్లె పల్లె తిరిగి గ్రామాల్లో డెవలప్ చేస్తూ మాదిగలను ఒక తాటి మీద తీసుకొచ్చి లక్షల మంది మాదిగులతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆహ్వానించి సభను పెట్టడం జరిగింది ఆ సభ ద్వారా ఈరోజు మూడు వేలు డప్పు చెప్పు కళాకారులు ఫింక్షన్ తీసుకున్నారంటే అది ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో పనిచేసిన ప్రతి ఒక్కరు కష్టం దాని తర్వాత రాజుగారు జిన్ని రమణీయ గారు పార్టీలోకి వెళ్ళిపోవటం దాని తర్వాత దాన్ని నేను స్వయన భుజాన వేసుకొని ఎవరైతే ఆ కమిటీలో పనిచేస్తున్నావు అందరం కలిసికట్టుగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా మాదిగల డెవలప్మెంట్ కోసమే పోరాటం చేస్తూ ఉన్నాం ఆల్రెడీ ఎంఆర్పిఎస్ ఉంది కదా అది కూడా చాలా యాక్టివ్గానే యాక్టివ్గా కూడా తెలుస్తుంది అంటే మీకు వాళ్ళకి ఏమైనా విభేదాలు ఉన్నాయా సార్ విభేదాలు ఎవరికి లేదు అందరూ కూడా జాతి కోసం పనిచేసే వాళ్ళు జాతిలో పనిచేసేటప్పుడు కొన్ని కొన్ని ఏవైతే జరగకుండా వెనకబడితనం గురవుతున్నాము కొన్ని అసమర్థత అసమర్థత నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఎక్కడైతే విఫలమయ్యామో ఆ విఫలం నుండి విముక్తి కలగటం కోసం దండార ఉద్యమం అంటే ఉద్యమం అంటేనే ఆంధ్ర రాష్ట్రంలో ప్రాణత్యాగం మొట్టమొదటిసారి చేసింది కూడా అనంతపురం జిల్లా తాడిపత్రికి సంబంధించిన తెల్లబడిన రవి అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా పెట్రోల్ బోసుకుని తగలబెట్టినటువంటి ఉద్యమంలో గల్లీలో మొదలై ఢిల్లీని కూడా కదిలించింది రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలను కూడా భయపెట్టే స్థాయికి తీసుకెళ్ళింది అతని యొక్క ప్రాణత్యాగం ద్వారా ఉద్యమం ఎక్కడికో వెళ్ళిపోయింది అటువంటి ఉద్యమాన్ని బలోపేతం కానీ ఆర్థికంగా సమకూర్చడంలో కానీ ఇంటికి ఒక రూపాయి గుప్పుడు బియ్యంతో మొదలైనటువంటి దొండర్ ఇవాళ ఏ స్థాయిలో ఉందో తెలుసు ఆ కాలక్రమేణా ప్రభుత్వాలను కూడా శాసించి ముఖ్యమంత్రులు సైతం మాదిగుల వైపు తిప్పినటువంటి ఉద్యమాన్ని ఎందుకు ఇంకా మాదిగులు పూర్తి స్థాయిలో డెవలప్ కాలేకపోతున్నావు అనే ఉద్దేశంతో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తులు మా ముందున్న నాయకుల వల్ల నేడు ఆంధ్ర రాష్ట్రంలో మాదిగులు ఎక్కడా తక్కువ కాదు మాదిగులు చాటి చెప్పగలం రానున్న రోజుల్లో మాదిగుల డెవలప్మెంట్ కోసం పూర్తి స్థాయి ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాదిగల వైపు చూసే విధంగా మాదిగల అన్ని విధాలు ఆదుకునే విధంగా ప్రభుత్వాలు తీసుకెళ్లే విధంగా ఉద్యమాలు చేయబట్ట గత కొంతకాలంగా చూస్తున్నాను సార్ సోషల్ మీడియాలో మీ పేరు బాగా వినబడుతోంది ఎక్కడ చూసినా మీకు సంబంధించిన పోస్టులు విపరీతంగా యూత్ అంతా కూడా షేర్లు చేస్తూ ఉన్నారు మీ స్పీచ్ని షేర్లు చేస్తూ ఉన్నారు అది నేను గమనించాను కానీ మీ స్పీచ్లో పూర్తిగా మందకృష్ణ మాదిగ గారిని విమర్శిస్తూ వస్తున్నారు అన్ని చోట్ల కూడా అంటే పర్టికులర్ రీజన్ ఏమన్నా ఉందా సార్ నేను యాక్చువల్లీ మందకృష్ణ కృష్ణ గారిని ఎక్కడ నేను విమర్శించలేదు నాకు ముందు ఉన్నటువంటి ఉద్యమాల్లో ఎక్కడైతే మైనస్లు అయినాయి ఎక్కడైతే తప్పుదవలకి వెళ్ళినాయి ఎక్కడైతే రాజకీయంగా ఎదుగుదల లేకుండా పోయామో లక్షల మందితో ఉద్యమాలు చేసినటువంటి దండోర ఉద్యమంలో ప్రతిసారి లాస్ట్ సారి సభ లాస్ట్ సభ ఈ సభ ద్వారా వర్గీకరణ జరిగిద్దని అటు బీజేపీ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలం అని చెప్పి బీజేపీ ప్రభుత్వం కోసం పనిచేసినటువంటి దాఖనాలు కూడా కొంతమంది ఉన్నారు ఆ దాఖనాల ద్వారా ఎక్కడైతే బీజేపీని ఓట్లు వేపి గెలిపిస్తామని చెప్పి తిరిగి మద్దతు ఇచ్చారో ఆ మద్దతు తీసుకున్న కూడా బీజేపీ ఏ రోజు ఈ రోజు వరకు కూడా వర్గీకరణ అంశంలో కనీసం మాట్లాడకుండా మాదిగిని విస్మరిస్తూ మాదిగిలని బిస్కెట్ వేసే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తిని విమర్శిస్తున్నాము మాదిగలు ఏ విధంగా ముందుకెళ్లాలని కోణంలోనే మేము ముందుకు వెళ్తూ ఉన్నాం తప్ప ఎక్కడ కూడా విమర్శించే పరిస్థితులు అయితే లేవు విమర్శించాల్సిన పరిస్థితి వస్తే కనుక డెఫినెట్గా ఈ రాష్ట్రంలో విమర్శిస్తేనే ముందుకు వెళ్తాం మీరు అంటే మీ ఆలోచన అనేది ఒక సైడ్ నుంచి ఎడ్యుకేట్ చేయాలని అందరినీ మరోవైపు నుంచి పోరాటం అంటున్నారు ఎంఆర్పిఎస్ సంబంధించిన రిజర్వేషన్ పోరాటం అంటున్నారు మరో సైడ్ నుంచి ఏమో మీరు అంటున్న ఏదైతే మీరు అందరు కలిసి చేస్తున్న పోరాటాలు గత కొంతకాలంగా వాటిలో ఉన్నాయి మీరు అంటున్నారు అంటే అంటే పర్టికులర్ ఏ మీరు ఏంతో ముందుకు వెళ్తున్నారు నాయకులు తప్పు చేసి ఉండొచ్చు కార్యకర్తలు తప్పు చేయరు అలాగే ఉద్యమంలో ముప్పై ఏడు లక్షల మందికి పైగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మాదిగులు ఈ జనాభాని నాయకత్వం వహించే వ్యక్తులు తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుదావ పట్టించే పరిస్థితి తీసుకొచ్చారే కానీ దాదాపు తొంభై శాతం మంది మాదిగ ప్రజలు ఈ రోజుకి వర్గీకరణ జరగాలి మాదిగల విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందుతామనే ఆకాంక్షతో ప్రాణ త్యాగాలు సైతం సిద్ధపడి పదహారు మందికి పైగా త్యాగాలు చేసినటువంటి దండోర ఉద్యమం ఈరోజు ఎందుకు కింద స్థాయికి వెళ్ళిపోయింది ఈ రాష్ట్రంలో పుట్టిన మాదిగులు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి నాయకులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలే భుజాన వేసుకొని ముందుకు తిరిగినటువంటి దాఖనాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ముప్పై ఏడు లక్షల మంది ఉన్న మాదిగల వైపు ప్రభుత్వాలు చూడాలి మాదిగుల అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం వచ్చినా సరే మమ్మల్ని గుర్తించాలి మా లక్ష్యం ఆర్థికంగా డెవలప్ అవటం మా లక్ష్యం మాదిగుల ఉనికిని చాటి చెప్పడం మా లక్ష్యం రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందటం వర్గీకరణ ద్వారా లబ్ధి పొందటం మా లక్ష్యం ఎక్కడైతే రిజర్వేషన్ల ద్వారా ఇరవై తొమ్మిది రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అందులో పూర్తిస్థాయిగా సమన్వయం చేస్తూ ఉన్న ఇరవై తొమ్మిదిలో పదిహేను మాదిగులకి పద్నాలుగు మాదిగులకి పూర్తిస్థాయిలో ఎమ్మెల్యేలు కేటాయించాలనేది నాలుగు ఎంపీ సీట్లు ఉన్నాయి నాలుగు ఎంపీ సీట్లు కూడా రెండు వాళ్ళకి మాకు రెండు ఇస్తున్న సమన్వయం చేయాలనే దాని మీదే పూర్తిస్థాయిగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మాదిగులను చైతన్యం చేస్తూ ఉన్నాం సో ఫైనల్గా చెప్పండి వందకి పైగా పల్లెలు మీరు తిరిగారు చాలామంది యువతను మీరు కలుస్తూ ఉన్నారు వారందరూ ఏం చెప్తున్నారు ఆ మీరేం గమనించారు మాదిగ పల్లెల్లో తిరుగుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు చదువుకోవటానికి కావాల్సినటువంటి ఆర్థిక వనమూలికలు లేకపోవటం ఇచ్చిన ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములు వాళ్ళ చేతుల్లో లేకపోవటం భూములో కొంతమంది భూములు సాగు చేసుకున్నారు ఆ భూములన్నీ కూడా వేరే వాళ్ళ పేరు మీద ఆన్లైన్లో ఎక్కించడం రెండు చిన్న చిత్తకాటి కూడా భయపెట్టి భయభ్రాంతి గురిచేసి వీళ్ళ మీద దాడులు చేసి ఆ దాడుల నుండి వీళ్ళకి రక్షణ కల్పించకుండా వీళ్ళ మీద కౌంటర్ కేసులు పెట్టి వీళ్ళందరిని ఇబ్బంది ఇబ్బందులకు గురి చేయటం మాదిగలు ప్రతి ఏ పల్లెల్లో కూడా కనీసం కలెక్టర్ అవటానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ అవటానికి కూడా మా మా బిడ్డల దగ్గర ఆర్థికమైనటువంటి పరిస్థితులు లేవు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవడానికి కూడా మా దగ్గర ఆర్థికంగా పరిస్థితులు లేవు కాబట్టి కలెక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లుగా ఐపీఎస్ ఆఫీసర్లుగా గ్రూప్ వన్ ఆఫీసర్లుగా వీళ్ళని తీర్చిదిద్దడం కోసం మా వంతు మేము సహకరించుకుంటూ ఆ బిడ్డలందరూ కూడా ఎక్కడైతే ఆర్థిక లోపాలు ఉండి మంచి బ్రి బ్రియంట్ బ్రెయిన్ ఉండి బాగా చదువుకొని ఏ కళలు అయితే కన్నారో ఆ కళలు నిజం చేయడం కోసం ఉద్యమం ద్వారా లబ్ధి పొందినటువంటి మాదిగలు ఎవరైతే ఉన్నారో అది మంత్రులు అవునాయి ఎమ్మెల్సీలు అవునయి ఎమ్మెల్యేలు అవునాయి రిజర్వేషన్ల ద్వారా మాదిగ కోట కింద లబ్ధి పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆర్థిక స్థితిగతు లేనటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం వీళ్ళందరూ కూడా సహకరించాలనేది గ్రామాల్లో తిరుగుతూ వీళ్ళందరినీ కూడా ఎవరినెస్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఉన్నాం చూద్దాం సార్ అంటే ఇప్పటివరకు దగ్గర దగ్గర ఎంతవరకు మీకు ఖర్చు పెట్టినారు ఎందుకు తెలుసు మాకు తెలుస్తుంది లక్షల పైగా మీ సొంత డబ్బుని ఊళ్ళో నుంచి తెచ్చి ఖర్చు పెట్టినారని తెలుస్తుంది కదండి అంటే మాకున్న కాస్త కోస్తా ఉన్న పొల స్థలాలు ప్లస్ నాతో పాటు తిరుగుతున్నటువంటి నా నాయకత్వం వాళ్ళే స్వయంగా ఆయా జిల్లాల్లో ఆయా పేటల్లో ఖర్చు పెట్టుకుని తిరుగుతూ నాకు భరణ కాకుండా వాళ్ళకి నేను ఇబ్బంది పట్టకుండా మేమందరం కలిసికట్టుగా ఒక కరపత్రం వేసి సందాలకు కూడా తీసుకెళ్లకుండా సందాలు కూడా అడగకుండా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నామంటే అది కేవలం నాతో పాటు నడుస్తున్నట్టు నా సహచర నాయకత్వం వల్లే సాధ్యపడింది అది ఆ దేవుడిచ్చినటువంటి వరం అని కోరుకుంటున్నాను ఇది సోమరాజు గారు చెప్తున్నారు ముఖ్యంగా పల్లె నిద్ర ద్వారా ముఖ్య ఎవరైతే బాగా చదువుకుని కూడా డబ్బులు లేక ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు అటువంటి యువతలందరినీ పైకి తీసుకొచ్చి వారిని అధికారులుగా చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే పల్లెనిద్ర చేపడుతున్నామంటున్నారు ముందుగా ప్రశ్నించాలంటే మన దగ్గర అధికారం ఉండాలి అధికారం ఉండాలంటే ముందు చదువు ఉండాలి సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని పల్లెనిదర కార్యక్రమాన్ని చేపడుతున్నారు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న మాదిగలకి సంబంధించి రిజర్వేషన్తో పాటు రిజర్వేషన్ని అడ్డంగా పెట్టుకొని ఎవరైతే ఇప్పటివరకు కూడా రాజకీయాలు చేస్తున్నారో వారందరినీ కూడా పక్కకి వచ్చి అందరూ కూడా ఏకతాటిపై నిలబడాలని దానికోసమని నేను పోరాటం చేస్తానని ప్రతి పల్లెకి కూడా తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తానని సుమన్ చెప్తున్నారు కెమెరా పర్సన్ ఫణితో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి